నా పేరు వరుణ్ కుమార్ అండి. నేను ఇక్కడ టీమ్ కల్యుగ్ యొక్క ప్రెసిడెంట్. నాతో పాటు ఒక 10 మంది ఉన్నారు. మా టీం అనేది ఒక 10 మెంబర్స్ ఉన్నది. మేము గత ఒక 5 ఇయర్స్ నుంచి 4 ఇయర్ నుంచి గణపతిని కూర్చోబెడుతున్నాము. ఇది మా 4th ఇయర్. ఈసారి వచ్చేసి మనకి నిత్యమూర్తి టైప్ లో వినాయకుడు ఉన్నాడు. నిత్యమూర్తి అంటే డాన్సింగ్ ఐడల్ లెక్క, డాన్సింగ్ ఐడల్ లెక్క ఆ టైప్ లో వినాయకుని చేసినాం అన్నమాట. గత ఏడాది కూడా దీంతో మొదటిసారి పెట్టినప్పుడు ఒక 2 ఫీట్స్ గణేష్ ఉండేది. అది ఎవ్రీ ఇయర్ ఇంచున సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అది 7-8 ఫీట్లు అయ్యింది. తర్వాత 3rd ఇయర్కి వచ్చేసరికి 16 ఫీట్లు అయింది. ఈసారి అయితే మాత్రం ఒక 21 ఫీట్స్ ప్రకారంగా మేము పెట్టినాం వినాయకుని. ఇక గణపతి ఆశీస్సులతో ఇంకా సంవత్సరం ఇంకా పెరుగుతూ పోవాలని చెప్పి మా కోరిక ఉంది. ఇంకా మాకి ఇంకా ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ కానీ ఇంకేం లేదు. మాకేమున్నా మా బస్తీ పెద్దల సపోర్ట్ వల్ల, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల మనం ఇంతకు వచ్చినాం. ఇంకా వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఇంకా ముందుకు పోయి ఇంకా మంచి పెట్టవచ్చు అని చెప్పి మా కోరిక ఉంది. లడ్డూ బేలం పాఠం అనేది లేదు సార్. ఇప్పటివరకు అయితే మేము లడ్డూ బేలం పాఠం అనేది చేయలేదు. లడ్డు బేలం పాఠం ఎందుకు చేయలేదంటే మా ఒపీనియన్ ఏంటంటే ఆ లడ్డు అనేది వినాయకుడు ఎప్పుడైతే నిమజ్జనానికి వెళ్తాడు ఆ రోజు ఆ లడ్డూని అందరికి పనిచేస్తామన్నమాట. అదే వేరం పాఠం కానీ ఇలాంటిది ఏం డబ్బుల కోసం అని ఏమేమి చేయము. ఎందుకంటే ఆ లడ్డు అనేది ఒక 9-10 రోజులు పెట్టి మనం పూజిస్తాము. ఆ బ్లెస్సింగ్స్ అనేది అందరికి రావాలి కాబట్టి మేము ఇప్పుడు వెలపడం చేయకుండా అందరికీ ఆ లడ్డు అనేది ఇచ్చేస్తుంటాం సార్. ఎవ్రీ ఇయర్ మేము 10 డేస్కి తీస్తాం సార్. 10 డేస్కి తీస్తుంటాం. ఆఫ్టర్నూన్ 2:30-3 o'clock తీసేసి ఏమి తెలిసింది ఏమో వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది, మార్నింగ్ అయిపోతుంది 7:30-8 o'clock. ఆ టైంకి నిమజ్జనం అవుతుంటే ఆల్మోస్ట్ 11th డేకే నిమజ్జనం అవుతున్నట్టు అయిపోతుంది సార్. ఇక తెచ్చేటప్పుడు అయితే ఇప్పుడైతే మీకు తెలిసింది ఏం లేదు సార్, ఆగమనం చెప్పేసి కొత్తగా ట్రెండ్ నడుస్తుంది. మేమైతే గత 3 ఏళ్ళ నుంచి ఆగమనం చేస్తున్నాం. కాకపోతే పెద్ద ఎత్తున కాకుండా చిన్న ఎత్తున చేసేవాళ్ళం. ఈసారి చాలా భారీ ఎత్తున చేస్తున్నాము. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు మీరు రావడానికి కారణం కూడా అదే. ఆగమనం చేసినందుకు ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ చుట్టుముట్టు ఎంతమంది ఉన్నారో ఆగమనం వల్లనే ఇక్కడ ఇంత పెద్ద గణేశుడు, ఇంత పెద్ద వినాయకుడు కూర్చున్నాడని చెప్పి తెలిసింది. ఇంతకుముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు, హన్స్ ఇండియా వాళ్ళు, సాక్షి వాళ్ళు కూడా వచ్చేవారు సార్. మీ లెక్కనే ఇట్లా వచ్చి ఇంత ఇంటర్వ్యూ తీసుకుని వెళ్ళారు.